వెంకటరమణ. వెంకటరమణ గారు ఏం చేస్తారు మీరు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఎక్కడ అండి మీది? ఏరియా మీది? ఏం నియోజకవర్గం? మాది నర్సింహ వర్గం, మాది ఎర్రవరం చిడుమల. సార్ ఏం సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా, మీరు రోజు డ్రైవింగ్ చేస్తుంటారు ఆటో డ్రైవింగ్, ఎలా ఉన్నాయి ఈరోజు రోడ్లు పరిస్థితి? ఎలా ఉన్నాయి రోడ్లు? అయితే బాగాలేదండి. అసలు ఏం డెవలప్మెంట్ ఏమైనా చేశారు? అసలు డెవలప్మెంట్ అనేది ఇప్పటికి వచ్చేస్తే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. అయితే మనకి నర్సీపట్నం అభిసెంట్లో కొంత రోడ్డు వేసారు, అది డెవలప్మెంట్ అంటున్నారు. ఒక 100 అడుగులు వేసేసినంత మాత్రం డెవలప్మెంట్ అయినట్టు కదన్న, ఇండస్ట్రీస్ రావాలి. ఎంతోమంది చదువుకున్న విద్యార్థులకి జాబ్స్ అని అలాంటి రూపకల్పన రావాలి. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉంటారు, వేరే గవర్నమెంట్ వస్తే మారిపోతాయి. అది కాదు కావాల్సింది, ఫ్యూచర్ ప్లాన్ కావాలి. ఇప్పుడు మేము ఉన్నాం, మేము ఓ తెలిసి నుంచి ఆటోలు తోలుకుంటున్నాం, మాకు ఆటో మీద మాకు ఒక వృత్తి, దాని మీద జీవనోపాధి సాగిస్తున్నాం. అలాగా ఇంకో మనిషికి ఒక ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువు మీద బాగా కన్సన్ట్రేషన్ చేస్తే చదువుకుంటే ఏదైనా జాబ్స్ వస్తాయని వాళ్ళు చూస్తారు, మాలాగా ఆటోలు తోలరు కదా. అలాగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపకల్పన ఉండాలి, ఉపాధి స్వయం ఉపాధి కల్పించుకోవాలి. అంటే మరి ఇక్కడ నర్సీపట్నంలో ఎటువంటి అభివృద్ధి అయిందంటారు ఈ 5 ఏళ్ళ నుంచి కూడా ఈ నియోజకవర్గం మొత్తం మీద? సార్ మేము చెప్పేది ఒక ప్రత్యేకంగా ఏమైతే ఏమి లేదండి, ప్రతి ఒక్కరు చేశారు లేదండి. ఈ నియోజకవర్గం మొత్తం అందరికీ తెలుసు చేసి జరిగిందో లేదనేదండి. మన ప్రత్యేకం చెప్పేసి మనం ఏదో పాపే రావాలి ఒక రకంగా కనుక నేను అనుకోలేదు. జరిగిందనేది జరగలేదనేది ప్రతి ఒక్కరికి తెలిసింది విషయం. అంటే మీకు ఇక్కడ ఏదైతే అయ్యన్న బహదూర్ గారు ఉన్నారో, ఆయన 9 సార్లు చేసిన ప్రతిసారి కూడా ఆయన ఆస్తులు పెంచుకున్నాడని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజున భూములు కబ్జాలు చేసి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఆయన మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్పండి? అలా చాలామంది ఆరోపణలు చేస్తారండి. ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళ కేసులు బోర్డు అని ఏంటంటారు, సిబిఐ బోర్డు అని ఎంక్వైరీలు వేసి వాళ్ళే లోపల దోహిస్తారు. వాళ్ళు నిజంగా చేసి ఉంటే, అలా చేసి ఉంటే ఇవాళ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి ఉండేదే కాదు, డిగ్రీ కాలేజ్ వచ్చి ఉండేదే కాదు, 150 పడకల ఆసుపత్రి వచ్చి ఉండేది కాదు. ఇలా అభివృద్ధి జరిగింది ఏంటంటే అయ్యండి పాత్రుడు ఐఎంలోనే జరిగింది. అయితే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కడన్నా అడగండి, ఎవరు ఉన్నాక అభివృద్ధి జరిగింది అనేది అందరూ తెలుసు, మనం చెప్పనవసరం అయితే లేదు. సార్ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఇక్కడ దాదాపు నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్ర గారు పోటీ చేస్తారు, మరి ఇద్దరు ఎవరు గెలుస్తారు? అయ్యన్న పాత్ర మినిమం 35,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. నా పేరు రామారావు అండి. ఏం చేస్తారు? నేను మార్కెటింగ్ అండి. మీది ఎక్కడ ఏరియా అండి, ఏ నియోజకవర్గం? ఇక్కడ మాది నర్సీపట్నమేనండి. నేను పాకిరేపే నియోజకవర్గం అండి. అనిత అండ్ వేరే వైసీపీ వాళ్ళు ఎవరో ఉన్నారు, ఆ సిగ్మెంట్ అండి మాది. నేను ఉద్యోగపరంగా నేను ఇక్కడ ఉంటున్నాను. సో 5 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తారు కదా, ఈరోజు ప్రభుత్వం అంటే సంక్షేమ అభివృద్ధి రెండు ఉండాలంటారు, మరి ఇక్కడ సంక్షేమ లక్ష్యం అంటూ ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి 5 ఏళ్ళ నుంచి ఎటువంటి అభివృద్ధి అయింది అనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు? సార్ ఏపీని ఈరోజు యాక్చువల్గా ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది సార్ మనం. అంటే ఎందుకంటే ఏంటండి, ఏం డెవలపింగ్ ఉంది సార్? డబ్బులు ఇస్తే సరిపోద్దా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? అవన్నీ ఎందుకు సార్? కోటగోట్ల నుంచి నర్సీపట్నం వచ్చి మధ్యలో బ్రిడ్జి ఉంటుంది సార్, ఆ బ్రిడ్జి ఆల్రెడీ టీడీపీ ఐఎంలో వేస్తారు, అటు ఇటు గొట్లు వేయలేకపోయారు సార్ వీళ్ళు. అలాగే ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా? ఒక డెవలపింగ్ చూపించండి. డబ్బులు ఇస్తే సరిపోదు, సంక్షేమ పథకం కూడా అది పెద్ద స్కామ్, దాన్ని ఎవరు పట్టలేరు, వెరీ బ్యాడ్. అంటే ఈరోజు పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చాము, సెంటు స్థలం ఇచ్చాం కదా అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏమంటారు? అది ఒకటి ఉంటే సరిపోద్దా? కాలనీ ఒకటి ఇస్తే సరిపోద్దా? అవి ఆ వాళ్ళయంలోనే ఇచ్చారు, కానీ డెవలపింగ్ మాత్రం ఏపీ 0. ఈ 5 ఏళ్ళలో ఎటువంటి పరిశ్రమలు వచ్చాయంటారు ఇక్కడ మీ ప్రాంతంలో? కానీ ఇక్కడ ఉద్యోగ కల్పన ఎలా ఉంది యువత పరంగా? ఏంటి? ఏమీ లేదు సార్. ఏ కంపెనీ వచ్చింది మీరే చెప్పండి. ఒక కంపెనీ వచ్చిందా? కంపెనీలు పోయాయి భయపడి. అంటే ఒక ఐటీ మినిస్ట్రీ గారు చెప్తున్నారు కదా, 13 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చుకొస్తున్నాము, ఎంఓఎల్ చేసుకున్నాము అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ల ద్వారా. సార్ బొమ్మలు చూపించుకుంటే సరిపోతుంది సార్, డెవలపింగ్ చూపించమనండి. బొమ్మలు చూపిస్తున్నారు, పబ్లిక్ సిటీ చేసుకుని బొమ్మలు తప్పించి ఏమీ లేవు ఇక్కడ. అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని చెప్పి గ్రాఫిక్స్ చూపించాడని చెప్పి ఆయన మీద కూడా ఆరోపణలు వేశారు కదా, ఏం చెప్పండి? సార్ గ్రాఫిక్స్ చూపించారంటున్నారు కదా, అమరావతిని ఎంత కట్టారో చూడండి మీరే, మనమే చూడచ్చు. వీలయ్యమ్మలు ఏం చేశారు? దాన్ని అడుగుతారని 3 రాజధానులను మైండ్ డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేయడం కాదు, డెవలప్ చేయమనండి. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు 3 రాజధానులు అనే అంశం అనేది? అది వేస్ట్ సార్. ఒక్కదానికే దీని లేనిది మళ్ళీ 3 రాజధానులు అంటే ఏంటంటే మైండ్ సెట్ని
అంటే ఏంటంటారు సైడ్కి పట్టేస్తారు అంతే. రాజధాని కడగకుండా మూడు రాజధానులను ఒక బిల్డప్ ఇచ్చారు అంతే. ఒకదానికి ఏం చేయలేదు, మూడింటిది కండి ఏమీ చేయనున్నాడు, ఏదో ప్రాలాపన అంతే. సో మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్ర గారు 9 సార్లు గెలిచి కూడా ఆయన ఆస్తులు పెంచుకున్నాడు, భూములు కబ్జాలు చేశారని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజున ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు. మరి నిజంగా ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారంటారా, లేకపోతే ఏంటి అసలు? నర్సీపట్నం అభివృద్ధి చేశారండి ఆయన, డిగ్రీ కాలేజ్ కట్టారు, మేబీ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, మేబీ వీళ్ళు ఏం చేశారు వీళ్ళు చెప్పమనండి. వీళ్ళు 5 సంవత్సరాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఏం చేశారో చెప్పమనండి సరిపోద్దు. ఈరోజు రోడ్లు వేయించాం మేము మా ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతున్నారు, మెడికల్ కాలేజ్ తెచ్చామని అంటున్నారు ఈ రోజున. రోడ్లు వేయించామని మాట అదే, నేను ఇప్పుడు అన్నాను కదండి, మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజెంట్ స్థానిక ఎమ్మె ఇప్పుడు ఉన్నారు కదండి, మన ఆయన వచ్చి రూట్లో బ్రిడ్జి ఎందుకు వేయించలేకపోయారు అన్నది ఆయన అడగండి. బ్రిడ్జి వేస్తారు టీడీపీ ఐఎంలోని, అటు ఇటు మట్టి వేయలేకపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు ఏంటన్నది, వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించాలి. ఇప్పుడు వాళ్ళు బ్రిడ్జి వేశారు, అటు ఇటు మట్టి ఎందుకు వెళ్ళలేకపోయారు? ఒకవేళ పెద్దగా వర్షాలు రాలేదు, ఏర్లు రాలేదు, అచ్చా ఆల్రెడీ కంప్లైంట్ మూసిన బ్రిడ్జిని తెరిచారు మళ్ళాను. వాళ్ళు చేసింది హ్యాక్, వీళ్ళు చేసింది చెప్పమనండి ఏం చేశారన్నది. ఒక మట్టి వెళ్ళిపోయారండి అటు ఇటు కలిపి. సార్ మరి ఎలా ఉంటుంది ఇక్కడ పోటీ, ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్ర గారు ఉన్నారు, వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిస్తే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి అవుద్ది అంటారు ఏంటి? ఆల్రెడీ డెవలప్ అయిందన్న విషయం అయిన పాదగా డెవలప్ చేశారన్నది నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్పాను. వాళ్ళు ఒక ఉదాహరణ చెప్పమనండి, ఒకటి చెప్తే హ్యాపీ. వాళ్ళు నడిచే దారిలో బ్రిడ్జి మట్టి వేసుకోమనండి అప్పుడు చెప్తాం. ఖచ్చితంగా ఇక్కడ మార్పు అయితే కోరుకుంటాను, కన్ఫామ్గా ఇక్కడే కాదు సార్ ఏపీ కాదు, కన్ఫామ్గా మార్పు వస్తుంది. అంటే అలా అయ్యన్న పాదగా వచ్చిన గ్యాంట్ అది, ఇవాళ గణేష్ గారు తెచ్చిన తేలదా గ్యాంటు, అప్పుడు వచ్చిన గ్యాంట్ అది, ఇవాళ 10 సంవత్సరాల కింద వచ్చిన గ్యాంట్ అది. అప్పుడు పాస్టోలు భూమి ఇవ్వక ఆ రోడ్డు వెళ్ళి జరగలేదు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా 5 ఎకరాల భూమి అక్కడ సీతకన్న దగ్గర 32 ఎకరాలు అంతా భూమి వాళ్ళకి ఇచ్చి పాస్టోలకి ఇచ్చి ఆ రోడ్డు వేయడం జరిగింది. అది కూడా 5 సంవత్సరాల నుంచి చాలా గోతులు గోతులుగానే ఉంది. ఇవాళ పైకి గొలగొండ మండలం వెళ్ళడానికి ఓట్లు అడుగుకోవడానికి వెళ్ళడానికి అవకాశం లేక వెళ్ళి వెళ్ళి ఎలా అడగలో తెలియక ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల నుంచి చేయొచ్చు కదా, చేసిన అభివృద్ధి పని చేసినప్పుడైతే మనం మంచిలు మన దాహం వేస్తాడు ఆకలిస్తాడు తినాలా. ఈ 5 సంవత్సరాల నుంచి లేని రోడ్డు ఇలా వారం రోజులు 10 రోజుల్లో వేసేస్తే ఇవాళ కనపడుతుంది అభివృద్ధి. ఆయనకి వెళ్ళి ఓటు అడగాలంటే కదా ధైర్యం లేదు కదా. మనోడు చెప్తున్నాడు అయ్యన్న పాత్ర గారు ఉండి ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు ఈ నియోజకవర్గంగా. అజ్జన్న పాత్ర గారు అభివృద్ధి చేశారు లేదో పెద్దలకు తెలుసు, అది మనకు తెలియదు. పెద్దలు చెప్ప పెద్దలకు తెలుసు చేశారు లేదు అన్నది. అంటే మీరు చెప్పండి అన్న ఎటువంటి అభివృద్ధి? మా విషయంలో అన్ని బాగా చేశారండి. 150 పడకల హాస్పిటల్ తెచ్చారు, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చారు, డిగ్రీ కాలేజ్ తెచ్చారు, అయ్యన్న పాత్ర గారు అన్ని తెచ్చారండి. ఈ నర్సీపట్నం కదా ఉమాశంకర్ గణేష్ గారు అంటే ఏం తెచ్చారు చెప్పండి. మేము చూస్తున్నాం, మేము చిన్నప్పటి నుంచి నచ్చబడున్నాం, చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం ఇక్కడ ఎవరో అభివృద్ధి చేశారు. జనాలు మేం కాగా ఇంకొకనుకుని ఎవరిని అడిగారు అయ్యన్న పాత్ర ఎలాంటి కూడా చెప్తారు ఇక్కడ. అయితే మరి రోడ్డు 5 సంవత్సరాల నుంచి రోడ్డు వేయలేదండి, ఇలా 2 నెలలు 3 నెలలు వేసేస్తే దానికి శంకుస్థాపన చేసినప్పుడు అయితే 20 రోజులు వేస్తున్నారు, శంకుస్థాపన చేసి వదిలేశారు 6 నెలలు. ఇలా ఓట్లాడడానికి వెళ్ళాలని తోవలేక అజ్జన్గా రోడ్డు వేశారు అంతే, కాబట్టి అభివృద్ధి అన్నది ఏమీ చేయలేదండి. నేను ఈరోజు నా ఇక్కడ ఈ నియోజకవర్గంలో అయ్యన్న కాలనీ ఉందని అంటున్నారు, అన్ని ఎలా వచ్చింది అసలు? అయ్యన్న కాలనీ అంటే నీలం పెట్టండి, అది అప్పుడు మనకు తెలియదు కానీ కొద్దిగా వాళ్ళు అనుకోవడం పెట్టి ఉంటుంది. అయ్యన్న కాలనీ అంటే అయ్యన్న కాలనీ అప్పుడు కాలనీ ఇచ్చారు ఆయన, ఇల్లు స్థలాలతో ఇచ్చారు, సొంతంగా ఇల్లు స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఆయన పేరు పెట్టుకున్నారు, వాళ్ళు అభిమానం మీద ఆయన పేరు పెట్టుకున్నారు అయ్యన్న కాలనీ అని పెట్టుకున్నారు పేరు, అంతవరకు మనకు తెలుసు. అంటే ఈయన కబ్జాలు చేశాడు అయ్యన్న పాత్ర గారు, తన ఆస్తులు పెంచుకున్నాడు, ఇన్నేళ్ళు 9 సార్లు ఎమ్మెల్యే కొన్ని నియోజకవర్గంలో అని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు, ఏమంటారు? కబ్జాలు అయితే మాకు తెలిసినంతవరకు అయితే మాకు తెలియదు అన్న, మాకు తెలిసినంతవరకు బాగానే చేస్తున్నారు ఆయన, కబ్జాలు చేసిన ఎన్ని మాకు తెలియదు, మనం అంత మన వరకు అంతా బాగా చేస్తున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న, ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్ర గారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు, మరి ఇద్దరులో ఎవరు గెలుస్తారు? నర్సీపట్నం అయ్యన్న పదవి 10,500 ఓట్లు మెజలతో భారీ మెజలతో గెలుస్తారండి, అది గ్యారంటీ. అది చూసే పని లేదు, ఇంకా అది చూసే పని లేదు. గణేష్ గారు ఎవరో రాలేరండి, అయ్యన్న పదవి భారీ మెజలతో గెలుస్తారు.